ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎవరో ఊహించనటువంటి అంటే ఎన్నికల్లో చాలా మంది వాగ్దానాలు చేస్తారు రకరకాల హామీలను ఇస్తారు వాటిని నెరవేరుస్తాం మాకు ఓటేయమని చెప్పి అడుగుతారు రెండోసారి ఎన్నికలకు వెళ్తే మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం చేసినటువంటి పనులను చూసి ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుంది జగన్ మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల ముందు నవరత్నాలు అని చెప్పి తొమ్మిది పథకాలను అనౌన్స్ చేసి ఆయన పాదయాత్రగా ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులు 3648 కిలోమీటర్ల ప్రయాణం చేసి మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సమస్యల్ని మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీ కష్టాలను చూసి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి నేను రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణమైనా కూడా పోగొట్టుకునేటువంటి వ్యక్తుల కుటుంబం నుంచి వచ్చాను నన్ను నమ్మండి నేను చూశాను నేను ఉన్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు ఏ కష్టాల్లో ఇబ్బంది ఉన్నారో వాటన్నిటిని పరిష్కరించి ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే రకంగా మీ మన్ననలతో మీ యొక్క విశ్వాసంతో పనిచేస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి కోవిడ్ వచ్చిన ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా కూడా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడానికి పరితపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే మేము కానీ చాలా మంది సీనియర్ అధికారులు కానీ ఒకసారి ఇవ్వలేం ఫిబ్రవరికి ఇద్దాం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇంద్రం హౌసింగ్ అని చెప్పి ఒక మండలాన్ని సెలెక్ట్ చేసి దాంతో 33% గ్రామాలు ఫస్ట్ ఫేజ్ తర్వాత 33% సెకండ్ ఫేజ్ తర్వాత 33% థర్డ్ ఫేజ్ పెట్టాడు మనం కూడా ఆ రకంగా చేద్దామని చెప్తే లేదు 100% ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి కూడా ల్యాండ్ కొనైనా సరే ఇవ్వాలని చెప్పి ఈ చాలా గొప్ప నిర్ణయం ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు తీసుకోవాలనేటువంటి నిర్ణయం కాదు ఇది ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తాంటే కొంతమంది దుర్మార్గులు మీకు రిజిస్ట్రేషన్ చేసి దాన్ని అమ్ముకునే హక్కు కూడా మీకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే కోర్టులకు వెళ్ళి ఇది అమ్ముకునేటువంటి హక్కు ఇస్తే వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోతారు మళ్ళీ ఇల్లు లేవని చెప్పి మళ్ళీ అప్లికేషన్ పెడతారు కాబట్టి అమ్ముకునే హక్కు ఇవ్వకూడదని చెప్పి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు పోయి అమ్ముకునే హక్కు ఇవ్వకూడదని చెప్పి అడ్డగోలుగా ఆపించినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయినా కూడా ఇంకా లేట్ అయితే మీరు ఇబ్బంది పడతారని చెప్పి కోర్టులో కేసు తేలిన తర్వాత రిజిస్ట్రేషన్ చేద్దాం ముందు బీఫామ్ పట్టాల నుంచి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో క్రిస్మస్ పండుగ క్రైస్తవులకి హిందువులకు 3 కోట్ల ఏకాదశి ముస్లింస్ కి శుక్రవారం ముగ్గురికి కూడా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున కనుక మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ దేవుడి ఆశీస్సులు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయలేము తప్పకుండా
అందరు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి ఆయన డిసెంబర్ 25న మొదలు పెడితే ఈ పని లేనటువంటి చంద్రబాబు నాయుడు మీ యొక్క తిరుగుతున్నటువంటి సొల్లువాడు దేవుని రమ వాడు కోడిగుడ్డు కేకలు పీకేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి డిసెంబర్ 25వ తారీఖున ఇచ్చాడు అటువంటి కార్యక్రమాలనే ఏదో రకంగా మతానికో కులానికో అంటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూసేటువంటి జనం ఉన్నారు ఏదో అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడం కోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఆయనే పడతాడు ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని కానీ ఇబ్బందిని కానీ కనీసం ఆయన మొహంలో కూడా చూపించినటువంటి వ్యక్తి మీరు గత ప్రభుత్వాన్ని చూసారు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అయినప్పుడు 87,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు 28,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళకి బేషరతుగా వడ్డీలు అసలు కూడా తీసేస్తానని చెప్పాడు ఎలా తీసేస్తామని అంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నన్ను నమ్మండి దాన్ని ఎలా తీసేయాలని నాకు తెలుసు అని చెప్పాడు ఆఖరికి కోటై కమిటీ వేసి దాన్ని 5 ఉడతలుగా అని చెప్పి 2 ఉడతలకు తీసుకొచ్చి 3 ఉడతలకి పోయాడు సరే పోతే పోయాడు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మొదలు పెట్టాడు రాష్ట్రం విడిపోయింది రెవెన్యూ లోటు ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అమరావతి కట్టాలంటే మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటికి నుంచి ఒక ఇటీవల అయితే వచ్చి నాకు ఇవ్వండి నేను ఇక్కడ ఉండేలు పెట్టాను ఆ ఉండేల్లో 100 డబ్బులు అయింది నేను హైదరాబాద్ నుంచి బట్టలు లేకుండా వచ్చి ఇక్కడ బట్టలు వేసుకున్నాను నేను కట్టు బట్టలతో ఉన్నాను నాకు నా ప్రభుత్వానికి విపరీతమైనటువంటి కష్టాలు ఉన్నాయి మీరు ప్రజలు నాకు హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్న వాళ్ళగా మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి 1900 నుంచి ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉందని కానీ నేను పలానా కారణంగా కోవిడ్ వచ్చి ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయిందని కానీ మీకు ఇచ్చేటువంటి ఏ పథకాన్నైనా కానీ మీకు చెప్పినటువంటి ఏ మాటనన్నా కానీ ఒక్క రోజు వెనక జరిపాడని చెప్పి మీ అందరినీ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది